చరిత్రను కేవలం గతించిన ఒక సంఘటనగా చూస్తే చరిత్ర అర్థం కాదు. మారుతున్న ప్రజల చైతన్య ప్రకారం చరిత్ర లోపల జరిగినటువంటి సంఘటనలకు ప్రజలు వాళ్ళ వాళ్ళ చైతన్యంతో దానికి వాళ్ళ ఆత్మగౌరవంతో దానికి ఒక కొత్త అర్థాన్ని కొత్త భాష్యాన్ని చెప్తా ఉంటారు. ఈ దేశం లోపల బ్రాహ్మణీయ చరిత్ర, ఈ దేశంలో కులానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి నిచ్చెనబట్టిన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక రాక్షసులుగాను ఒక దానవులుగాను చిత్రీకరిస్తూ దేవుళ్ళని తిట్టే వాళ్ళుగా చిత్రీకరిస్తుంటే వాళ్ళు కేవలం దేవుళ్ళని తిట్టలేదు, ఈ దేశంలో పడ్డ దేవునికి మూలమైనటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థను కుల వ్యవస్థ నిరసించారని చెప్పేసి చార్వాకుల దగ్గర నుంచి లోకాయుల దగ్గర నుంచి వెళ్ళి బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్ నేటికి ఉన్నటువంటి ఈ తరాని వరకు కూడా మనం చరిత్రను ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఘర్షణకు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిఘటనకు, యుద్ధానికి సింబాలిక్ గా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అదే సందర్భం లోపల ఈ దేశం లోపల లేని చరిత్రను, ఈ దేశంలో ఆధిపత్య చరిత్రని ప్రజలపైన రుద్దుతూ ఇదే నిజమైన చరిత్ర అని పుక్కిటి పురాణాలను, వారి ఆధిపత్యాలను కూడా అందులో కలగలిపి ఇదే చరిత్ర ఇదే సంస్కృతి అని చెప్తున్న సందర్భం లోపల భీమా కోరేగా ఈ దేశం లోపల దళిత ప్రతిఘటనకు, ఈశ్వరులకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనకు ఒక సింబల్గా మన ముందు నేను తెలుస్తా ఉన్నది. కేవలం 500 మంది సైనికులు విశాలమైనటువంటి భీష్మ సైన్యాన్ని ఓడించింది. ఈ దేశంలో కత్తి పట్టద్దు, పుస్తకం పట్టద్దు, చదవద్దు, వినద్దు అని చెప్పి అన్ని రంగాల్లో కూడా నిషేధాలు విధించినటువంటి మనధర్మ శాస్త్రాన్ని ధిక్కరిస్తూ ఆయా సందర్భాల్లో కూడా ప్రతిఘటనలు వేరే వేరే రూపాలు తీసుకున్నాయి. కత్తి పట్టద్దు, నువ్వు కేవలం మాకు బానిసగానే ఉండాలంటే కత్తి ఇచ్చిన వాళ్ళ వైపు వెళ్ళి అక్కడి నుండి ఆ ముసుగు ఏదైనా కావచ్చు, ఆ ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆక్రోషాన్ని, ఈ తరతరాల దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళకు ఉన్నటువంటి కసిని కూడా అంతా తీర్చుకోవడానికి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి అనేక ప్లాట్ఫామ్స్ కూడా వాడుతున్న సందర్భం మనకు అందరూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే భీమా కొరేగా 200 సంవత్సరాలు అయినా సరే నేడు ఈ దేశంలోని బ్రాహ్మణీయ పాలక కులాలకు, పాలక వర్గాలకు కూడా నేటికి కూడా ఒక సింహ స్వప్నమై ఈ ఒక మెమరీ లాంటిది ఒక సింబలే బ్రాహ్మణులను భయపెడతా ఉన్నది. అందుకే భీమా కొరేగా ద్విశతాబ్ది ఉత్సవాలకు వచ్చినటువంటి ఈ దేశంలోని పీడిత కులాల బిడ్డలందరినీ కూడా దాడి చేస్తూ వాళ్ళపైన ఒక దాడి చేస్తూ ఒక యువకుని చావు కారణమై అక్కడికి వచ్చినటువంటి వెహికల్స్ అన్నింటిని కూడా పాల్గొట్టిన సందర్భం మనకు అలా ఉందట ఉన్నది. కాబట్టి అలాంటి ప్రతిఘటనని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ దళితుల పైన జరిగిన దాడిని ప్రతిఘటిస్తూ నిరసిస్తూ మళ్ళీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశం లోపల దళిత బహుజన కుటుంబాల పోరాటాలను నిర్మించాలని చెప్పి మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ ఈ మీటింగ్ ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ మీటింగ్ వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయవందనాలు తెలియజేస్తూ మొదటగా బహుజన ప్రతిఘటన వేదిక కోఆర్డినేటర్ ఊ సాంబశివరావుని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. బహుజన ప్రతిఘటన వేదిక కో కన్వీనర్ కురడి గృహ పౌర సమితి రాష్ట్ర అధ్యక్షులు బండారు లక్ష్మణ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. మరో కో కన్వీనర్ అయినటువంటి బంక సతీష్ అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. కుల నిర్మూలన పోరాటానికి ఒక మేధావిగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని పోరాటాలకు మరి ముఖ్యంగా తెలంగాణలో పీడిత ప్రజలకు గుంతైనటువంటి ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. తెలంగాణ జనసమితి నుండి వచ్చినటువంటి చంద్రన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. అంతేకాకుండా బహుజన ప్రతిఘటన వేదిక ఇంకో గోకల్ మీద అయినటువంటి అర్ణ క్వీన్ అక్కడ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం.
దళితభోజన కళాకారుని వేదిక మీదకి పిలుస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా ఈ బాధ్యతల్ని సభాధ్యక్షులైనటువంటి కో కన్వీనర్ ఉషా గారికి అప్పచెప్పడం. నా పేరు చంటి, నేను వరంగల్ నుంచి వచ్చాను. మంచి మంచి మల్లెహేరి మల్లే పూల దండాలల్లి, మంచి మంచి మల్లెహేరి మల్లే పూల దండాలల్లి, మంచి మంచి మల్లెహేరి మల్లే పూల దండాలల్లి, మంచి మల్లెహేరి మల్లే పూల దండాలల్లి, మల్లే పూల దండాలే దుమామా పెరియరు రామస్వామి నాయకరకు, మల్లే పూల దండాలే దుమామా పెరియరు రామస్వామి నాయకరకు, మా పనులను ఇల్లు కలుసుకు మా పెరియరు రామస్వామి నాయకరు, మంచి మంచి మల్లెరేరి మల్లే పూల దండాలల్లి, మంచి మంచి మల్లెరేరి మల్లే పూల దండాలల్లి, మంచి మంచి బంధువులేని బంతి పూల దండాలల్లి, మంచి బంధువులేని బంతి పూల దండాలల్లి, మంచి మంచి బంధువులేని బంతి పూల దండాలల్లి, మంచి బంధువులేని బంతి పూల దండాలల్లి, బంతి పూల దండాలే దుమామా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్కి, పూల దండాలే జై భీమ్. ఒకసారి అందరు జై భీమ్ అంటే జై జై భీమ్ అని గట్టిగా పిడికిలు బిగించంటే నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. జై భీమ్, జై భీమ్. ఈ సందర్భంగా మీ అందరికి నాకు, నేను ఎప్పుడు మా అయ్య ముందట నేను ఎప్పుడు అంటే తక్కువ ఒక్కసారి పాట పాడచ్చు, కానీ నాకు జన్మనిచ్చినటువంటి మా తండ్రి ఈ యొక్క ప్రదేశానికి వచ్చిండు. ఒక్కసారి మా నాన్న నాకు చాలా ఇన్స్పిరేషన్, నాకు నా మీద దాడి జరిగినప్పుడు కానీ అంతకుముందు ఏదన్నా ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి మా నాన్న ఒక్కసారి వేదిక దగ్గర ఉండు, ఒక్కసారి అయ్యా ఒకసారి నువ్వు లేచి అందరికీ దండం పెట్టు.
నాకు జన్మనిచ్చినటువంటి మా నాన్న బాలన్న, కామ్రేడ్ బాలన్న ఇక్కడ ఉన్నారు. మా నాన్నకు మా అమ్మకు చాలా ధన్యవాదాలు. అందించిన ఆత్మగల్ల పల్లె మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె. ఈ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, జాతి అంటరానిదివో ఆ బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, చలో గుడిలోకి రావద్దంటే గుంపుతో నివర్తివో, గుడిలోకి తలారాం గుడి గంటలు కనకన మోగిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో. రత్నగిరి జిల్లలో అది భరత రత్న జిల్లలో మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె. బాబా సాయపు నందించిన ఆత్మగల్ల పల్లె మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె. స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాతివో, స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాతివో, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అంటివో, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, రాజ్యాధికారము కై దళితుల నడిపిస్తివో, మహరు జాతి పల్లె అది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె అది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె అది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె అది కరుణ గల్ల పల్లె. ఆ కుల వ్యవస్థ అంతరాల దుంతరయని అంటివో, కుల వ్యవస్థ అంతరాల దుంతరయని అంటివో, మనువు నుండి మార్చుదాకా అన్ని చదువుకుంటివో,